हैदराबाद सिचुएशन इंका आगमागमे नीलू निलिचिपोवडंतो चाला कॉलनीलो जनम इल्ल नुंची बयटिकि रालेनि परिस्थिति एर्पडिंदि। वरद बुरद नुंची कोलुकोक तिंडि तिप्पलु लेक अवस्थलु पडुतुन्नारु। सायं कोसं एदुरु चूस्तुन्नारु। मुंपु मुप्पु इंका कॉलनी बस्ती वासुलनु भयपेडुतूने उंदि। వరదలతో ఇండ్లు సెల్లార్లు నీటమునిగి భాగ్యనగర వాసులు బాధలు పడుతున్నారు। వారం రోజులుగా వందలాది కాలనీలు బస్తీల్లో జనం నరకం అనుభవిస్తున్నారు। మాటల్లో చెప్పలేనంత బాధ, పక్కోడితో పంచుకోలేని ఆవేదనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు। అసలు ఈ పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని దీన స్థితిలో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు। बस्ती जनाल बाध वर्णनातीतम। कूली नाली की पोते तप रोजु गड़वनि वाळ्ळु इंड्लु नीट मुनिगी रोड्डुन पड्डारु। कनीसं तागेंदुकु नीरु, तिनेंदुकु तिंडी लेक गोसपड़ुतुन्नारु। गूडु चेदिरी गुंडे चेरुवै आदुकुनेवारु लेक बतुकु आगमैंदंटुन्नारु। वरदल्लो मुनिगिन तम इंड्लनु चूसुकोनि मौनंगा एडवडं तप्प एं चेसे परिस्थिति लेदंटुन्नारु। पानी सिटी में कसर करने सिटी में बोले तो मोरी में आ जाता, मोरी में से चले जाता। ये जाने का नहीं है ना। मैं पिल्ला लेसको वच्चनम ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం షెల్టర్లు ఏర్పాటు చేసినా అందులో ఉండే సిచువేషన్ లేదు। టైంకు తిండి లేదు। ఒకవేళ ఏదైనా తిండి పెట్టినా అది పాచిపోయి ఉంటుందని, కనీస వసతులు లేవని చెబుతున్నారు। అసలు వరద నీళ్లు ఎప్పుడు పోతాయి, తమ ఇళ్ళలోకి ఎప్పుడు పోతామో, ఎప్పటిలాగే పనులు చేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు। హౌస్ లో కూడా మొత్తం నిండిపోయింది। మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది। మనం కాలనీ వాసుల బాధ మరోలా ఉంది। ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి। అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో కిందికి దిగి నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేక కనీసం పాలు నీళ్లు లేవని చెబుతున్నారు। వారం రోజుల నుంచి బయట ప్రపంచాన్ని చూడని వారు ఎందరో ఉన్నారు। కరెంట్ సప్లై బంద్ అయి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఎవరికీ అందుబాటులో లేని పరిస్థితి ఉంది। ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేక, బయటున్నోళ్ళు ఇంట్లోకి వెళ్ళలేక చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు। నీట మునిగి అదే ఇళ్ళలో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది। కనీసం ఉతికిన బట్టలు వేసుకునే పరిస్థితి లేదంటే సిచువేషన్ అర్థం చేసుకోవచ్చు। ఒక నీళ్ళు లేవు, ఒక పాలు లేవు, ఒక ఇంత సరుకులు లేవు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఆదుకుంటారు, మాకేం అర్థం కావట్లా। ఎంత దుర్భర జీవితం గడుపుతున్నాం అంటే అంత దుర్భర జీవితం గడుపుతున్నాం మేము ఒక 1 వీక్ నుండి। అధికారులు వచ్చేదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది। ఈ టైం లోకి మీరు వచ్చినట్టే, అధికారులు గనుక వచ్చినట్టేతే పబ్లిక్ అందరూ మాట్లాడతాం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది। చీకట్లో వస్తున్నారు, రాత్రి 8:30 9 వస్తున్నారు। ఆ 9 లో మనుషులు ఎవరు దిగుతారు చెప్పండి? నీళ్ళల్లో నాలాలు పొంగి పొర్లి, డ్రైనేజీలు ఏరులై పారుతుండడంతో వీధులు కంపుకొడుతున్నాయి। బస్తీలు కాలనీలు బురదమయమయ్యాయి। నీళ్లు నిలిచిపోయి పవర్ బంద్ చేయడంతో కాలనీలు అంధకారంలోనే ఉన్నాయి। ముంపు ప్రాంతాల్లోని కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగా, ఇంకా కొందరు జలదిగ్బంధంలో చిక్కుకొని బయటికి రాలేని పరిస్థితి ఉంది। వరదల్లో నరకం చూస్తున్న జనాలకు ఓపిక లేకుండా పోతుంది। దీంతో అధికారులను ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు। పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం హనుమాన్నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు। 10 రోజులుగా వరద నీళ్ళలో ఉంటున్న తమను ఏ అధికారి ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని వాపోయారు। వారం అయిందండి వర్షం వచ్చి, మా ఇళ్ళని మునిగిపోయినాయి చెరువు కింద। ఇప్పటికీ మాకు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఏ అధికారి వచ్చి మాకు అడిగింది లేదు, చేసింది లేదు। ఇప్పుడు దాకా వస్తున్నాం, చేస్తున్నాం, తీసరు తీసరు అంటారు। ఇప్పుడు దాకా మళ్ళీ మొన్న వచ్చిన ఇళ్ళకి మళ్ళీ పైన శబ్ద దాకా వచ్చేసినాయి నీళ్ళని। కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, నీళ్లు కూడా లేవండి। మాకు నీళ్లు సప్లై చేసేవాళ్ళు లేరు, ఏది లేదు, ప్రతి పిల్లలతో అందరూ నడి రోడ్డు మీద నించున్నారు। ఓల్డ్ సిటీలో రోడ్లపై 4 ఫీట్లకు పైగా నీళ్లు ప్రవహిస్తున్నాయి। దీంతో ఇంటిని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు కాలనీ వాసులు। స్థానికులు తప్ప ఏ అధికారి తమను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు। బడే లోక్ హై, జైఫ్ హై, బీమార్ హై, బాజ్ లోక్ పరిశాన్ హై। बहुत ज्यादा पानी अभी भी जो है लेवल कम नहीं हुआ। इतने दिन के बाद बारिश के बाद भी लेवल कम नहीं हुआ। लेवल कम करने के वास्ते गवर्नमेंट कुछ मेहनत करना चाहिए ताकि जो है लोग परेशान न हो। 50-60 लोग तो अंदर और फंसे हुए थे। तकरीबन लोग परेशान हैं, किसी की तबीयत भी खराब है, कोई रो रहा भी, एक दो जयीब रो रहे थे भी। लोग मदद करना चाहिए, देखा गया तो गवर्नमेंट मदद करना चाहिए। హైదరాబాద్ నగరవాసుల కష్టాలు మాటల్లో చెప్పలేం। అన్ని ఏరియాల్లో వరద బురదమయంగా ఉండడంతో గతంలో ఎప్పుడూ లేనంత గడ్డు కాలం గడుపుతున్నారు జనం।